జగన్ గద్దె దించడం చంద్రబాబు అధికారులు తీసుకురావడం జగన్ రూలింగ్ కేన్ లేదు అక్కడ. అంటే సర్దుకుని వెళ్ళిపోవడమేనా? అంతే, చదువుకోవాల్సిందేనా? మటర్ చేస్తానన్నా సరే ఆయన ఆయనతోనే తిరిగి వెళ్తారు అంతే, అంత మించి ఇంకే రూలు లేదు అక్కడ. దానికి దానికి అనుగుణంగా ప్రజల మైండ్ ట్యూన్ చేయడం. అంటే చంద్రబాబు నాయుడు చెప్తే జనాలు నమ్మట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ జాతి చెప్పిస్తారు, నమ్మకస్తుడితో చెప్పిస్తారు. పురంధేశ్వర్ గారు రాకముందు వరకు ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. సోమవీరాజు గారు ఉన్నప్పుడు ఎంత హడావుడి ఏం జరగలేదు, ఆయన తీసుకెళ్లి దగ్గరుండి కల్పించడం, ఇక్కడ ఉన్నప్పుడు ఓకే మోడీ గారిని కలపడానికి ఆయనే చేశారంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొత్తం నేను చేస్తాను నేను చేస్తున్నానే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం మొత్తం సైలెంట్ అయిపోయారు. అంటే ఈయన చేతుల్లోంచి ఆవిడ ఆమె చేతుల్లో తీసుకున్న బాధ్యత అదేం లేదు, ఇద్దరు ఒకటే కదా. మొత్తంగా ఇద్దరు కూడా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి, జగన్ ఓడించాలనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆమె చూస్తుంది అంతే, తప్పించేం లేదు. ఇద్దరికి బీజేపీతోనే, ఇద్దరు బీజేపీకి అవుట్ సోర్సింగ్, ఇదేమో కాంట్రాక్ట్ ఎంప్లాయీ పవన్ కళ్యాణ్, ఆవిడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అంతే కదా. బయట నుంచి వచ్చి అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తుంది, తన కులపు వాళ్ళని తన వర్గం వాళ్ళని ఒకళ్ళని తెచ్చుకుని వాళ్ళతో నడుపుతుంది. ఒక రకంగా బీజేపీకి అధికారిక ఎంప్లాయీ, బీజేపీకి అధికారిక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ కాదో తెలియదు. రేపు పొద్దున బీజేపీ దిగిపోయింది అనుకోండి కాంగ్రెస్ లో మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆవిడకి నెక్స్ట్ మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావాలన్నది. ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటు వెళ్ళింది, మళ్ళీ రేపు బీజేపీ అధికారంలోకి వస్తుందంటే వస్తుంది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అక్కడికే కదా వెళ్ళింది. అంతకుముందు తెలుగుదేశంలో వాళ్ళ నాయన కనుక ఉండనిచ్చి ఉంటే ఇదంతా ఈవిడ ఇన్వాల్వ్ అయ్యి ఉండేది కాదు. వాళ్ళ ఆయన